టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, వండర్ఫుల్ యాక్టర్, అన్నిటికీ మించి సాయం కావాలి అన్న వాళ్ళకి ఎప్పుడు ముందుండి సాయం చేసేటువంటి మంచి మనిషి. అందరూ చాలా ప్రేమగా అన్న 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 అని పిలుచుకుంటూ మొత్తం ఎంతోమంది తమ్ముళ్ళని సంపాదించుకున్న మంచి మనిషి. సో వీ హ్యావ్ రాఘవ లారెన్స్ గారు హియర్. హాయ్ అండి. చాలా రోజులైంది కలిసి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము స్క్రీన్ మీద చూస్తున్నాము విత్ రుద్రుడు ఆన్ ఏప్రిల్ 14. ఎస్, అంటే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్గా ఒక చిన్న సైజ్ ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు అయింది. అంటే అన్న సినిమా వస్తుంది, మళ్ళీ మనం అన్నం చూస్తున్నాం ఆన్ స్క్రీన్, దే వర్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆ తర్వాత ఒక్కొక్కటి రిలీజింగ్ సినిమాకి సంబంధించి, అండ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్, అండ్ ఏప్రిల్ 14 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? 3 ఇయర్స్ తెలీదు ఎందుకు గ్యాప్. కరోనా 2 ఇయర్స్ పోయింది. తర్వాత నేను హిందీ ఫిలిం లక్ష్మీబామ్ రెడ్ డైరెక్షన్ చేశాను, అది కాంచన. సో దానివల్ల ఒక గ్యాప్. తర్వాత నేను ఇప్పుడు డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్. డైరెక్షన్ చేద్దామన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్, నేను గుడిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాలంటే నేను అనుకున్నాను ఏదో హెల్ప్ కోసం వచ్చారేమో, లేదా ఏదో హాస్పిటల్ హెల్ప్ కోసం వచ్చారేమో అంటే, లేదు మీరు వర్షానికి చాలా 2 ఇయర్స్కి ఒక ఫిలిం, 3 ఇయర్స్కి ఒక ఫిలిం చేస్తున్నారు. అబ్బాయి ఏడ్చుకుని కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి వర్షానికి ఒక 3 ఫిలిం చేయాలి, 2 ఫిలిమ్ చేయాలి అని అడుగుతాము. గుడిలో రాఘవేంద్ర, నేను కట్టిన గుడిలో సరే. అప్పుడు నాకు ఒకరోజు మొత్తం ఇంత ప్రేమగా అడుగుతున్నప్పుడు ఎందుకు చేయకూడదు, బట్ చేయాలంటే టైం తీసుకోవాలి, దానికి ఉన్న స్క్రిప్ట్ రావాలి, మంచి డైరెక్టర్ దొరకాలి, ఆ తర్వాత లైనప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో రుద్రుడు తర్వాత చంద్రముఖిటు, తర్వాత జిగిరిదండటు, కార్తీక్ సుబ్బరాజ్. సో ఆ లైనప్ చేయించుకుంటానికి మనం ఒక మైండ్ సెట్ కావాలి కదా. సో టైం తీసుకొని ఇప్పుడు డైరెక్టర్లంతా హీరోగా వెళ్తున్నప్పుడు హీరోకి ఏమేమి కావాలో అన్నీ చేయాలి. ఏదో నేను కూడా చేస్తున్నాను అని చేస్తే బాగుండదు. స్క్రిప్టే మెయిన్. హీరోని ఈ కాలంలో ఎంత పెద్ద హీరో అయినా పిక్చర్ ఫ్లాప్ అవుతుంది. సో మంచి స్క్రిప్ట్ కూడా వేస్ట్ చేశాను, డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. సో మరి రుద్రుడు ఎందుకు మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు? లేదు, స్క్రిప్ట్ బయట డైరెక్టర్ తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఆ స్క్రిప్ట్ రైటర్ ఫస్ట్ నాకు చెప్పారు. ఇతను యాక్చువల్లీ ప్రొడ్యూసర్. ఇప్పుడు డైరెక్ట్ రుద్రుడు డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ అతను. 5 స్టార్ కదిరేశాను. అది ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ అనేది ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ అనేది చాలా రిలీజ్ టైంలో ఆయన పని ఆయన చేయాలి, డైరెక్టర్ పని డైరెక్ట్ చేయాలి, రెండు పని ఒకేసారి చేయాలంటే కష్టం. అంటే ఆయన దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ చాలా, నా ఆ స్క్రిప్ట్ వదలలేకపోయాను నేను, ఎందుకంటే ఆయన దగ్గర ఉంది ఆ స్క్రిప్ట్. ఆయన డిమాండ్ చేస్తున్నాను, సరే ఓకే మీరే చేయండి, మనం కూడా ఉన్నాం కదా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చేద్దాం అనుకుని చేసాం. మదర్ సెంటిమెంట్ అన్నవన్నీ నేను పడిపోయాను స్క్రిప్ట్కి. సో అలాగే స్టార్ట్ అయిన తర్వాత అసలు మీరు సెంటిమెంట్ అంటే ఇంకా అసలు కర్చీఫ్లు మొత్తం తడిసిపోవాలి, అలా అంత బాగా ఏడిపించేస్తారు మీరు. అండ్ అందులో మీ సినిమాల్లో ఇప్పటివరకు తీసుకున్న సినిమాల్లో మదర్ సెంటిమెంట్తో ఎప్పుడు వర్కౌట్ అయింది, రైట్? ఆల్వేస్ ఇట్ ఈస్ అ బిగ్ హిట్. అండ్ అగైన్ ఇట్స్ రిపీటింగ్ ఇన్ రుద్రుడు. అంటే రియల్ లైఫ్లో హౌ యు ఆర్ కనెక్టెడ్ టు అమ్మ, అంటే ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ అ గ్రేట్ కనెక్షన్ విత్ అమ్మ, హౌ లారెన్స్ గారు హ్యాస్ కనెక్షన్ ఒక్కసారి మా కోసం? మా అమ్మ అన్నది మాకు అమ్మ కాదు, దేవుడు. సో అందుకే అమ్మకు గుడి కట్టాను నేను. సో ఈ పిక్చర్ ఒప్పుకుంటానికి రీజన్ కూడా ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు మా మదర్కి నాకు ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటానో నేను, అలాగే ఆ స్క్రిప్ట్లో కూడా అలాగే ఉంది. సో మదర్ అనేది నాకు మదర్ కాదు, నన్ను ఈ లోకంలో కాపాడటానికి వచ్చిన నా దేవుడు అంతే. సో ఈ రుద్రుడు మేము ట్రైలర్ చూసినప్పుడు యా బ్యూటిఫుల్ మదర్ రిలేషన్షిప్ కనిపించింది, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ లవ్ ట్రాక్, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము, ఆ గ్లిమ్స్ మేము చూసినంత వరకు, మేము ఇంకా సినిమా చూడలేదు కాబట్టి అది కనిపించింది. ఎస్, ఆ తర్వాత ఒక పెయిన్ స్టార్ట్ అయింది ఆ క్యారెక్టర్కి, ఆ రుద్ర క్యారెక్టర్కి సమ్ పెయిన్, అంటే దాని వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడము టోటల్గా. అంటే నాకు ఫైనల్ ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికి అసలు ఫస్ట్ చూసిన రుద్రకి ఆ రుద్రకి టోటల్ ఇట్స్ అ బిగ్ చేంజ్. అండ్ అసలు నిజంగా అసలు ఆ గెటప్ అలా చూస్తుంటే గూస్ బంప్స్, ఆ సాంగ్ కానీ ఆ విజువల్స్ కానీ. సో అంటే వాట్ ద క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి, ఎలా డ్రైవ్ అవుతుంది, హౌ యు ఆర్ గోయింగ్ టు షో యువర్ సెల్ఫ్,
పిక్చర్ గురించి ఎక్కువ చెప్పకూడదు, ఇంకా ఎక్కువ చెప్పదు అంటే కొంచెం ఫిల్మ్ అనేది ఇప్పుడు మనకు నేను సెలెక్ట్ చేస్తున్న ఫిల్మ్ ఎలా చేస్తానంటే మాస్ లంచి నేను డైరెక్ట్ చేసినా కూడా స్క్రిప్ట్ లో ఎలా చేస్తానంటే నా హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి. ప్రతి సినిమాలో లేడీస్ కు ఎంత బాగుంటుందో అప్పుడే ఈజీగా కనెక్ట్ అయ్యి ఫ్యామిలీస్ వస్తారు. ఓన్లీ యాక్షన్ యాక్షన్ అయితే బాగుండదు. సో ఈ పిక్చర్లో మెయిన్ వచ్చి మదర్ క్యారెక్టర్ లవర్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది నా క్యారెక్టర్ కన్నా శరత్ కుమార్ సార్ విలన్ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఒక కామన్ మ్యాన్ లైఫ్లో ఒక పెద్ద అనుకోకుండా ఒక పెద్ద ఒక విషయం జరిగితే అది ఎలా ఆడు మారుతాడు. ఇప్పుడు దాకా మనం ఇప్పుడు రెబల్ అన్ని మీరు చూసారంటే దాంట్లో ఒక కామన్ మ్యాన్ టచ్ ఉంటుంది. ఇప్పుడు కాంచన కూడా ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక కామన్ మ్యాన్ రోజు రోజు మనం చూసేవాళ్ళు స్క్రిప్టే నేను సెలెక్ట్ చేస్తాను. దీంట్లో ఒక కామన్ మ్యాన్ ఉడే లైఫ్ గురించి. సో ఆ అబ్బాయి ఎంత కష్టపడి ఫ్యామిలీ కోసం మనం ఫారిన్కి వెళ్తే ఫారిన్ వెళ్ళి వచ్చే లోపల కొన్ని కొన్ని జరుగుతాయి. ఓకే, సో ఆ రివర్స్ అవ్వదు ఈ ఫిల్మ్. సో అంటే ఈ ట్యాగ్ లైన్ దానికి రిలేట్ చేసుకోవచ్చా? ఈవిల్ ఇస్ నాట్ బోర్న్, ఇట్ ఇస్ క్రియేటెడ్ అని. Yes, 100%. అంతేగా? Yes. సో అందరూ పుట్టినప్పుడు మంచి వాళ్ళగానే పుడతారు, మనల్ని చెడవాళ్ళకి క్రియేట్ చేస్తారు అందరూ, రైట్? అంతే కదా? Yes. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాలో జీవీ సార్స్ మ్యాజిక్ మళ్ళీ ఇంకొకసారి. అసలు ఒక్క పాట అండి, రీల్స్, షార్ట్స్, యునో, పాడ్కాస్ట్, ఎక్కడ 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 చూసినా, ఎక్కడ చూసినా ఎఫ్ఎం రేడియో స్టేషన్స్, ప్రతి చోట మారు మ్రోగిపోతుంది అసలు ఆ సాంగ్. సో హౌ యూ లైక్ దట్? అండ్ అసలు మీరు ఈ మ్యూజిక్ గురించి, జీవీ సార్ గురించి. ఈ సాంగ్ వచ్చి పాత సాంగ్, యాక్చువల్లీ 55 ఇయర్స్ బ్యాక్ వచ్చి తమిళ్లో ఆ సాంగ్. నేను మా అమ్మకి నాకు బాగా ఇష్టం ఆ సాంగ్. సో ఇప్పుడు నుంచి రీమిక్స్ చేద్దాం అనుకున్నాం. ఓకే. నా ఫ్రెండ్ ఒకటి ఉంది, దివ్య అని ఒక అమ్మాయి. అమ్మాయి ఆ సాంగ్ ఆల్రెడీ ఒక రీమిక్స్ చేశారు. ఇలా లేదు, ఒక దేంట్లోనూ పెట్టడానికి ఒక రీమిక్స్ చేశారు. అది విన్న వెంటనే నాకు ఇంకా కొంచెం ఐడియా వచ్చింది, ఓ ఇది మన పిక్చర్లో పెట్టి ఇంకా బాగా చేద్దాం అని. సో ఈ సాంగ్ వచ్చేందుకు దివ్య కూడా ఒక రీజన్. ఆమెకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో అలా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుంటే సరే పాత సాంగ్, ఇప్పుడు ఉన్న దీంట్లో స్టైల్గా ఎలా చేద్దాం, ఏదో మన ఒక డ్యాన్స్ తెలుసు అని చెప్పి ఊరికే డ్యాన్స్ చేయకుండా క్రేజ్గా డ్యాన్స్ ఆడితే ఎలా ఉంటుందని అలా ప్లాన్ చేస్తాం. సో కొరియోగ్రఫీ శ్రీధర్ మాస్టర్. శ్రీధర్ మాస్టర్ చేశారు. ఓకే. సో అంటే మీరు యూజువల్గా మీరే బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేస్తారు, మీకు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మీ కొరియోగ్రఫీకి. ఎక్కువ కాళ్ళు అసలు స్ప్రింగ్లో ఏంటో అసలు అర్థం కాదు, కానీ నిజంగా అసలు వీ లవ్ ద స్టైల్, ద స్టైల్ యూ కొరియోగ్రాఫ్ బేసిక్గా. మీరు ఇంకొక కొరియోగ్రఫీలో చేసేటప్పుడు అంటే మీరు మధ్యలో ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? ఆర్ అందరూ జస్ట్ ఫాలో? అందరూ మన ఫ్రెండ్స్ లాగే కదా, ఒక ఐడియా రాకుండా ఉండదు, బ్లడ్ లో ఉంది కదా. అంటే ఇలా అయితే బాగుంటుంది, వచ్చేప్పుడు చెప్తాం. నేనైనా ప్రభుదేవ మాస్టర్ ఎవరైనా ఇంకొక కొరియోగ్రాఫ్ చేసేప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు, ఇదే చేయాలని చెప్పము, ఇలా కూడా చేసుకోవచ్చా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఫ్రెండ్లీగా చేస్తాం. ఓకే.